ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి స్కీము ఎక్కడా కూడా లేదు నా అక్క చెల్లెమ్మల కొరకు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అనే తలంపుతో వైఎస్ఆర్ కాపునేస్తం తీసుకొచ్చాం అక్షరాల 356,000 నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1518 కోట్ల రూపాయలు గతంలో ఏ ఒక్క ప్రభుత్వము కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయలేదు ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళు బాగుండాలి అని మనసారా కూడా ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం దాని ద్వారా 439,000 మంది నా అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం 1257 కోట్ల రూపాయలు గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను అమలు చేసిన పరిస్థితులు ఎక్కడా లేవు ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి నా అక్క చెల్లెమ్మల అప్పుల ఊబులోకి వెళ్ళిపోకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థిక స్వావలంబన వాళ్ళకు రావాలి అని తపన తాపత్రయంతో వైఎస్ఆర్ ఆసరా తీసుకొచ్చాం వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్షరాల దాదాపుగా 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం అక్షరాల 19178 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేసిన చరిత్ర లేదు ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు అక్క చెల్లెమ్మలు బాగుండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే అప్పులు అతి తక్కువ వడ్డీకే వాళ్లకు అందుబాటులోకి రావాలి అని వారి కోసం పరితపించి వారికి మంచి జరగాలి అని వైఎస్ఆర్ సున్నా వడ్డీని తీసుకొచ్చాం అక్షరాల ఈ పథకం ద్వారా 5,13,365 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే సున్నా వడ్డీ కింద ఇచ్చిన సహాయం అక్షరాల 5,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి వాళ్ళ పిల్లలు ఇంకా బాగుండాలి పేదరికం నుంచి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బయట పడాలి అనంటే ఆ పిల్లలు బాగా చదవగలిగితేనే పేదరికం నుంచి నా అక్క చెల్లెమ్మలు బయట పడతారు అని ఆ పిల్లలను చదివించడం కోసం ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం ఆ అక్క చెల్లెమ్మలు ఇబ్బందులు పడకూడదు అని దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన తీసుకురావడం జరిగింది 26,99,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా 100% ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఇస్తూ అక్షరాల 10,636 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది ఇలాంటి పథకం ఎప్పుడు గతంలో చూసింది లేదు ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ కూడా అమల్లో కూడా లేదు నా అక్క చెల్లెమ్మను చదువులకే కాదు ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల భోజన ఖర్చులు కానీ వసతి ఖర్చులు కానీ ఆ తల్లులు ఇబ్బందులు పడకూడదు ఆ పిల్లలకు బడులకు పంపిస్తా ఉన్నప్పుడు భోజన ఖర్చులు వసతి ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం నా అక్క చెల్లెమ్మల కొరకు
అక్షరాల 25 లక్షల 17 వేల మంది నా యొక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ